గుంటూరు పట్టణంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పటికే మనం గుంటూరు పట్టణంలో ఒక 14 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. అంటే వెహికల్స్ ద్వారా వచ్చేటువంటి స్మోక్లో ఉండేటువంటి పొల్యూషన్ వల్ల హై పొల్యూటెడ్ జంక్షన్స్లో ఒక 14 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాము. మనకి తెలుసు, చిన్నప్పుడు వీధి పంపు దగ్గర కూడా మంచినీళ్ళు తాగేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మంచినీళ్ళు బాటిల్స్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని నీళ్ళు కొనుక్కోవటం ఏంటి అని. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే మనవా లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే సందర్భం ఉంది. అలా రాకుండా ఉండాలంటే పొల్యూషన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి వెహికులర్ పొల్యూషన్ గురించి కనుక మాట్లాడినట్లయితే, ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనం BS6 స్టాండర్డ్స్ ఉన్నటువంటి వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా 15 సంవత్సరాలు దాటినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, 20 సంవత్సరాలు దాటినటువంటి నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి కూడా స్క్రాప్ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. మన గుంటూరు పట్టణంలో కూడా మనకి ఎలక్ట్రికల్ వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల వల్ల 0 పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే వెహికులర్ మెయింటెనెన్స్ కానీ వాటిల్లో మనం తీసుకునేటువంటి డీజిల్ పెట్రోల్ క్వాలిటీ డీజిల్ పెట్రోల్ కనుక తీసుకున్నట్లయితే, అలాగే వెహికల్ ఫ్రీక్వెంట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఇంజిన్ సర్వీసింగ్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని సక్రమంగా కండిషన్లో ఉంచుకున్నట్లయితే పొల్యూషన్ తగ్గించేదానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే జంక్షన్స్లో గట్రా ఆగినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే పొల్యూషన్ తగ్గించడానికి మన ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీనిలో భాగంగా వృక్షో రక్షతి రక్షిత అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న మేరకు వృక్షాలని చెట్లు నాటి వాటి యొక్క పెంపుదలకి కృషి చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. వీటన్నింటితో పాటు ప్రజెంట్ మనం ఈ కోవిడ్ వైరస్ తోటి పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్స్ని దాటి మనం బ్రతికున్నామంటే నిజంగా అది దేవుని యొక్క ఆశీస్సులు. కాబట్టి థర్డ్ వేవ్ అంటున్నారు, వస్తుందా రాదా అనేది పక్కన పెట్టి కోవిడ్ ప్రోటోకాల్ మాత్రం మనం తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్ చేసుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్లో తప్పనిసరిగా ఈ యొక్క కోవిడ్ పోస్టర్స్ని ఆ బస్సుల్లో అంటించాలి, ఆటోల్లో అంటించాలి. సీటింగ్ కెపాసిటీలో 50% మాత్రమే అలో చేయాలి. లోపల కూడా ఈ యొక్క థర్మల్ స్క్రీనర్ తోటి ప్యాసింజర్స్ని స్క్రీన్ చేసి టెంపరేచర్ లేని వాళ్ళని మాత్రమే బస్సుల్లోకి ఆటోల్లోకి అనుమతించాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కోవిడ్ మీద కూడా మనం విజయం సాధించేటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.